నా బాధ ఎవరికి తెలియపరచాలి దేవా మనం ఒకటో పాయింట్ నా బాధ ఎవరికి తెలియపరచాలి దేవా ఇస్రాయేల్ ప్రజలు బబిలోన్ ప్రజలు వాళ్ళనేది ఏంటి తెలుసా మందిరం ఉంటే మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసి మా బాధలు చెప్పుకునేవాళ్ళం పాస్టర్ గారికి చెప్పుకునేవాళ్ళం అక్కడ ఒంటరిగా కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బాధ చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలయ్యా నదుల పక్కన కూర్చున్నాము బబిలోని ప్రజల మా మాట వినరు మా రాజా నిపుకన్నేజర్ రాజా మమ్మల్ని పట్టించుకోడు అక్కడ ఉన్న మంత్రుల మమ్మల్ని పట్టించుకోడు మేము ఉన్న యూదులం ఉన్నామే కొంతమంది నాలుగు వేల ఆరు వందల మంది పైన ఉన్నారంట మేము ఒక్కలకొక్కలం ఆయనకి చెప్పుకుందాం అనుకుంటే ఆయన ఆయన బాధలో ఉన్నాడు వెనకాలోడికి చెప్పుకుందాం అంటే ఆమె చెప్పుకుందాం అనుకుంటే ఆడు ఆయన బాధలో ఉన్నాడు ఇంకొక ఆమెకి చెప్పుకుందాం అనుకుంటే ఆమె ఆమె బాధలో ఉంది ఇంకొక ఆమెకి చెప్పుకుందామంటే ఆమె వాళ్ళ బాధలో ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలయ్యా నా బాధ ఎవరికి తెలియపరచాలయ్యా ఈ రోజున ప్రస్తుతం నీ పరిస్థితి కూడా అలాగే ఉందా పాస్టర్ గారికి చెప్పాలనుకుంటున్నాం అన్నయ్యకి చెప్పాలనుకుంటున్నాం పక్కన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం ఎదరోళ్ళకి చెప్పాలనుకుంటున్నాం ప్రతి ఒక్కడు వాళ్ళ వాళ్ళ వేదనలు దుఃఖంలో ఉన్నారు ఎవరికి దేవా ఈ రోజున అటువంటి పరిస్థితిలోనూ ఉన్నావా ఇస్రాయేల్ ప్రజలు యోధా ప్రజలు బబిలోన్ దేశంలో ఉండి వాళ్ళకి న్యాయం జరగట్ల ఎందుకంటే బబిలోన్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజల్ని ఫోర్త్ క్లాస్ పీపుల్గా చూస్తున్నారు అంటే తక్కువ వాళ్ళగా చూస్తున్నారు అంటే మిగిలిపోతే ఏమన్నా వాళ్ళని పట్టించుకుంటున్నారు మిగిలిపోతే ఏమన్నా వాళ్ళని చూస్తున్నారు కానీ వీళ్ళకి న్యాయం జరగట్ల ఈ లోకములో న్యాయం జరగడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అది అమెరికా అన్న అంతే ఇండియా అన్న అంతే ఆస్ట్రేలియా అన్న అంతే యూకే అన్న అంతే డెవలప్డ్ కంట్రీస్లో అంతే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో అంతే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం న్యాయం వ్యత్యాసపరంగా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అంటే నువ్వు ఒక హాస్పిటల్లో ఉన్నావు అలా లైన్లో నుంచి ఉంటున్నావు అలా లైన్లో నుంటే నువ్వు గనక తెలవబడిన వ్యక్తివైతే తొందరగా ఆ డాక్టర్ గారు నువ్వు కలవచ్చు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు నువ్వు పలానా రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తివైతే ఏ అనే పలుకుబడి కలిగిన వ్యక్తి దగ్గర నుండి వచ్చిన వ్యక్తివైతే బి అనే పలుకుబడి కలిగిన వ్యక్తి నుండి సి అనే పలుకుబడి కలిగిన వ్యక్తి నుండి నిన్ను వచ్చినట్టయితే వెంటనే నిన్ను అక్కడ స్టేషన్లో ఏ అధికారితో మాట్లాడాలో మాట్లాడేటట్టు చేస్తారు కోర్టులో కూడా అంతే న్యాయం వ్యత్యాసమైన స్థానంలో జరుగుతుంది కానీ నీకు ఎవరు పలుకుబడి కలిగినో లేకపోయినా నువ్వు గనక పట్టుదలతో నిలబడితే కొంచెం ఆలస్యమైతే తప్ప ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది ఏ వ్యక్తిని కలవాలో అలా నువ్వు కలుస్తావు అలాగే యోధా ప్రజలు బబిలోని దేశంలో ఉంటుండగా వీళ్ళు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు కాదు బీ కేటగిరీ చెందిన వాళ్ళు కాదు సి కేటగిరీ చెందిన వాళ్ళు కాదు వీళ్ళని ఫోర్త్ క్లాస్ పీపుల్గా చూస్తున్నారు బానిసలుగా చూడడం వలన వీళ్ళని పట్టించుకోవట్ల న్యాయం జరగట్ల అటువంటి టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఎవరి వైపు తిరగాలో వాళ్ళ వైపు తిరుగుతున్నారు సృష్టికర్త వైపు తిరుగుతున్నారు ఈ రోజున నీ జీవితంలో కూడా మాస్టర్ గారు నాకు ఏ అనే వ్యక్తి తెలవదు బి అనే వ్యక్తి నాకు తెలవదు సి అనే వ్యక్తి తెలవదు తద్వారా ఏ టైంకి నాకు న్యాయం జరగాలో నాకు న్యాయం జరగట్ల కృంగిపోవక్కర్లా సతికిల పడిపోవక్కర్లా వీటన్నిటికీ మించి ఒక న్యాయమూర్తి ఉన్నాడు ఆయన వేపుకు తిరుగు ఆయనకు ఎరగని అధికారి లేడు ప్రధానమంత్రి లేరు ముఖ్యమంత్రులు లేరు రాష్ట్రపతులు లేరు ఐఏఎస్ ఆఫీసర్ లేరు ఐపీఎస్ ఆఫీసర్ లేరు ప్రతి అధికారం ఆయన వలన కలిగింది ఆయన వైపు తిరుగు నీకు ఎలా న్యాయం జరిగిద్దో నా దేవుడు నీకు అక్షరాల రుజువు పరుస్తాడు ఇస్రాయేల్ ప్రజలు న్యాయం జరగట్లా కానీ కొంతమంది భక్తులు దేవుని వైపు తిరగటం ప్రారంభించాడు తద్వారా ఏ రాజైతే నిలబడాలో వీళ్ళకి స్వతంత్రం ఇవ్వడానికి ఆయన నిలబడలేనప్పుడు ఒక అన్యుణ్ణి తీసుకొచ్చి కొరేషుని తీసుకొచ్చి నా దేవుడు వాళ్ళని స్వతంత్రపరిచాడు బబిలోని దేశములో ఉంటున్న షడ్రక్ మేషకు అభ్యజ్నగోళ్ళు దానియేలు వాళ్ళకు కూడా న్యాయం జరగట్ల కానీ దేవుని వైపు తిరగ్గా నా దేవాది దేవుడు నిలబడి బబిలోన్ దేశములో ఉన్న ప్రజలు హెచ్చింపబడిన దానికన్నా బబిలోన్ దేశపు ప్రజలకే ఆ అధికారం దొరకాలి ఆ స్థానం దొరకాలి కానీ సృష్టికర్త జోక్యం చేసుకొని ఆ దేశములో ఏ కల్దీల భాష మాట్లాడతారో ఆ భాష మాట్లాడే వారికన్నా బబిలోన్ ప్రజల వారికన్నా అక్కడ ఉన్న జ్ఞానుల కన్నా మించిన స్థానానికి నా దేవుడు తీసుకెళ్ళాడు ఈ రోజున నీ జీవితంలో కూడా అలా న్యాయం జరగట్లేదేమో భయపడద్దు వేచి ఉండు కొన్ని కొన్నిసార్లు సహనముతో వేచి ఉండాలి నా దేవుడిని సహాయం చేస్తాడు యూదుళ్ళు స్త్రీలను పట్టించుకోరు స్త్రీలకు విలువెవరం స్త్రీలు ఒక ఆఫీస్కి వెళ్తే వాళ్ళని పట్టించుకోరు కానీ ఇందులో ఆమె విధవరాలు ఇంకా ఆమెని పట్టించుకోవడానికి ఏ మార్గం లేదు అటువంటి స్థితిలో ఎవరున్నారు తెలుసా ఈ విధవరాలు ఉంది ఈ విధవరాలు అధికారి దగ్గరికి వెళ్తుంది ఏ అధికారి న్యాయమూర్తి దగ్గరికి వెళ్తుంది ఆ న్యాయమూర్తి డబ్బు అడిగాడు డబ్బు లేదు పలుకుబడి కలిగిన వ్యక్తి ఉన్నారా కలిగిన వ్యక్తులు లేరు ఈమెకి పక్షాన రికమెండ్ వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు ఇటువంటి టైంలో ఈమె ఏ అనే వ్యక్తి దగ్గర నుండి రికమెండేషన్ లేదు డబ్బు లేదు పలుకుబడి కలిగిన వ్యక్తులు లేరు ఇటువంటి స్థితిలో ఈమెకి న్యాయం జరగటం కష్టం డబ్బు అన్న ఉండాలి కలిగిన వ్యక్తులన్నా ఉండాలి అధికారులన్నా సపోర్ట్ అయి ఉండాలి లేకపోతే న్యాయం జరగడం కష్టం ఒకవేళ న్యాయం జరగాలి అనుకుంటే ఆలస్యం అయిపోద్ది వేచి ఉండాలి నీ టర్న్ నీ వరస ఎప్పుడొస్తుందో నీకు తెలియదు నీ స్థానం ఎప్పుడు ఎప్పుడొస్తుందో తెలియదు అటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులు ఏమేం చేసింది తెలుసా అవును నాకు పలుకుబడి కలిగిన వ్యక్తులు లేరు నా కోసం నిలబడే వ్యక్తులు లేరు నా దగ్గర డబ్బు లేదు అయినా ఏం చేసింది తెలుసా ఆలస్యమైన నిలబడింది ఆ పట్టు విడవకుండా నిలబడింది తద్వారా ఆ అన్యాయపు న్యాయమూర్తి న్యాయం చేశాడు ఈ రోజున నీ జీవితంలో కూడా ఇటువంటి స్థితి గుండా వెళ్తున్నావేమో కొన్ని కొన్నిసార్లు పట్టు విడవకుండా మనం నిలబడాలి రెండు వేల పదహారులో నీకు అన్నీ కలిసి వచ్చినాయి రెండు వేల పదిహేడులో అన్నీ కలిసి వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో అన్నీ కలిసి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అన్నీ కలిసి వచ్చినాయి రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ అంతానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అటువంటి టైంలో పట్టుతో నిలబడాలి నిలబడి నువ్వు ముందుకు వెళ్ళడానికి రెడీ అయితే దేవుడు తన కార్యం నీ జీవితంలో ఎలా చేస్తాడో నువ్వు కల్లారా చూస్తావు తన మహిమను నువ్వు చూస్తావు తన గొప్పతనాన్ని నువ్వు చూస్తావు దేవుడు తన మార్గాలు ఎలా తెరుస్తాడో నువ్వు చూడగలవు విమానంలో ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు మీరు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి రెండు గంటల ప్రయాణం చేసి ఆ రాష్ట్రానికి వెళ్ళారు మరలా అదే రాష్ట్రం నుండి మీరున్న రాష్ట్రానికి వస్తున్నారు వెళ్ళేటప్పుడు రెండు గంటలు పట్టింది వచ్చేటప్పుడు మూడు గంటలు పట్టింది నీకు డౌట్ వచ్చింది అదేంటి వెళ్ళేటప్పుడు రెండు గంటలు పట్టింది వచ్చేటప్పుడు మూడు గంటలు పట్టింది వెళ్ళేటప్పుడు ఏ దారి గుండా వెళ్ళాను వచ్చేటప్పుడు కూడా అదే దారి గుండా వచ్చాను వెళ్ళేటప్పుడు పదకొండు వందల కిలోమీటర్లు వచ్చేటప్పుడు కూడా పదకొండు వందల కిలోమీటర్లు అదేంటి ఇంత గంట డిఫరెన్స్ వచ్చింది గంట తేడా వచ్చింది ఏంటి అని నువ్వు ఎయిర్పోర్ట్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి అడిగావనుకో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా సార్ మీరు ఎవ్వరూ ఇలాంటి డౌట్ రాదు మీకేంటండి ఇలాంటి డౌట్ వచ్చింది వెళ్ళేటప్పుడు రెండు గంటలు పట్టింది వచ్చేటప్పుడు మూడు గంటలు పట్టింది వెరీ గుడ్ ఆ అథారిటీస్ ఏమని చెప్తారు తెలుసా వెళ్ళేటప్పుడు గాలి మేఘాలు ప్రకృతి సహకరించినాయి వచ్చేటప్పుడు సహకరించాలి అందువలన ఆలస్యం అయిపోయింది ఆలస్యం అయిపోయింది చెప్పేసి విమానం నుండి దూకేసేవనుకో ఏమైపోతుంది పరిస్థితి అయిపోయిందని చెప్పి అక్కడ ఉన్న పైలట్ మీద ఎయిర్ హోస్టల్స్ మీద అనుకో ఏం చేస్తావు అక్కడున్న పాసెంజర్స్ మీద అనుకో ఏం చేస్తావు అటువంటి టైములో మౌనంగా ఉండటమే మన జీవితంలో రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సాఫీగా జరిగింది రెండు వేల ఇరవైలో కొంచెం ఆలస్యం అవుతుంది అయినా పర్వాలే ఉన్న వాళ్ళ మీద ఎగబడి అధికారుల మీద ఎగబడి కుటుంబం వాళ్ళ మీద చికాకించుకుంటే ఏమీ చేయలేం ఇటువంటి టైములో కొంచెం వేచి ఉండు దేవుడు నిన్ను విజయవంతంగా గమ్యానికి తీసుకువెళ్తాడు